మిత్రులారా ఈ రోజు కొల్లాపూర్లో మన ఊరు మన పోరు కార్యక్రమం నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి అధ్యక్షతన మీ అభిమాన నాయకులు జగదీశ్వరరావు గారు అభిలాష్ రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏయ్ కొసేపు ఇండి ఏయ్ ఏయ్ ఏ బాబు ఏయ్ ఆగు ఈ రోజు ఏయ్ ఉండనే ఏయ్ మాట్లాడనే చల్ ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కొల్లాపూర్ నియోజకవర్గంలో మన ఊరు మన పోరు కార్యక్రమం తీసుకుంటే మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళ కుటుంబం అంతా అహర్నిలు కృషి చేసి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించిన డాక్టర్ మల్లు రవి గారి కుటుంబం అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి జాతీయ కార్యదర్శి బోస్రాజ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు డాక్టర్ చిన్నారెడ్డి గారు సంపత్ కుమార్ గారు నాగం జనార్దన్ రెడ్డి గారు అదే విధంగా వివిధ రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇయాల కొల్లాపూర్లో కదం తొక్కితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్న సన్నాసులకు ఇయాల కొల్లాపూర్ బిడ్డలు సమాధానం చెప్పెను. మిత్రులారా, రాజవారి వీధి నుండి వస్తుంటే కృష్ణానది ఉప్పొంగి కొల్లాపూర్తో వరదలై పారితే ఏ విధంగా ఉప్పెన ఉంటుందో, ఉప్పెన ఈరోజు కమ్మేయడానికి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ నల్లమల్ల అడవి నాది, ఈ నల్లమల్ల బిడ్డను నేను, ఈ మట్టి నాది, ఈ గడ్డ నాది, ఈ అడవి నాది, ఈ బిడ్డలు నా కుటుంబ సభ్యులు. నా కుటుంబ సభ్యులైన నల్లమల్ల అడవి బిడ్డలు ఇవాళ గుండెల్లో పెట్టి చూసుకొని తమ చెమటను రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు కాసే విధంగా మోసి, ఎవరు మోసం చేసినా, ఎవరు కృష్ణానదిలో ముంచినా, ఎవరు మనకు అన్యాయం చేసినా కష్టపడే కార్యకర్తలు జెండాను కింద వడనీయకుండా ఇయాల వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిపించిను. ఇయాల మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాలు చేస్తున్నా, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు సూచన చేస్తున్నా, మొన్న 8 తారీఖు రోజు వనపర్తిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభ సమావేశం పెట్టిండు కదా, ఆ సభ సమావేశాన్ని చూడండి. ఇవాళ కొల్లాపూర్లో మా కార్యకర్తల కథన ఉత్సాహం చూడండి. ఇవాళ ఈ జిల్లాలో కాంగ్రెస్ ఉందా, టిఆర్ఎస్ ఉందా అని అంచనా వేసుకోమని నేను సవాల్ చేస్తున్నా. మా మీడియా మిత్రులకు, మా ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక్కసారి డ్రోన్ కెమెరా పెట్టి కొల్లాపూర్ పట్టణం మొత్తం వీడియో
తీయండి ఈ గ్రౌండ్ లో ఉన్న దానికంటే 300% నగర వీధుల్లో రాజవారి వీధిలో ఇయాల అక్కడ ఉన్నారు ఈ సభను చూస్తే ఈ సభలో బయట కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పల్లి పటాన అమ్ముకునేటోళ్ళు ఎంత మంది ఉన్నారో వనపర్తి కేసీఆర్ సభకు గంతే మంది వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇయాల మిత్రులారా రాజవారి వీధి నుంచి వస్తుంటే అక్కడ మా ఆడతల్లులు రాజుగారి కోట ముందల కూర్చొని పాలకూర కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆలుగడ్డలు టమాటాలు అక్కడ కూరగాయలు అమ్ముకునే మా ఆడబిడ్డలు లేసి నిలబడి కళ్ళ నిండా ఆనందం పెట్టుకొని రెండు చేతుల కడుపు నిండా దీవెనలు ఇచ్చిన్రు కాంగ్రెస్ పార్టీ వర్తిల్లాలి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు అండ ఉంటుంది పేదల బతుకులు బాగుపడతాయని మా కూరగాయలు అమ్ముకునే ఆడబిడ్డలు లేసి ఆశీర్వదించినప్పుడు నాకు విశ్వాసం వచ్చింది నాకు నమ్మకం వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని అదే కాదు దారెంబట వస్తుంటే పోలీస్ అధికారులు ఇష్టం ఉన్న పక్క చూపులు చూసిన హోమ్ గార్డ్స్ ముఖ్యంగా మా ఆడపడుచులైన హోమ్ గార్డ్స్ రెండు చేతులెత్తి నమస్కరిస్తుంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచం కాకి చొక్కాలేసుకున్న కళ్ళ నిండా ఆహ్వానం పలుకుతూ అన్నా నువ్వు రావాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తేవాలి అని వాళ్ళ కళ్ళల్లో నాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు కనిపించింది మా పోలీసు బిడ్డల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది మిత్రులారా ఇయాల దారెంబటి మొత్తం ఉదయం 10 గంటలకు బయలుదేరిన ఇంత సద్దన్నం తిని బయలుదేరి మధ్యాహ్నం జయదీశ్వరరావు గారి దగ్గర ఇంత చెయ్యి కడుక్కొని సాయంత్రం మీతో మాట్లాడిపోదామని కానీ దారెంబటి మొత్తం వేలాది మంది యువకులు కళ్ళల ఆశతో చెపిడికెల్లో కసితో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కేసీఆర్ ను ఖతం చేయాలని కదం దొక్కుతుంటే 10 గంటలైంది నాకు ఈ ప్రాంగణం చేరుకోవడానికి ఈ అభిమానం మీ పోరాటాన్ని గుండెల నిండా నింపుకుంటా మీ నల్లమల పిట్టగా మీ పిలుపుని అందుకొని మీ ఆశీర్వాదం తీసుకొని 119 నియోజకవర్గాలు 33 జిల్లాలు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే తెలంగాణ గడ్డ మీద అని చెప్పి మీ బిడ్డగా మాటిస్తున్నా